బాబూ అందరికీ దండాలయ్యా నా పేరు శరభుడంటారయ్యా నేను సిరిడిలో బావా ఉన్నప్పుడు ఉన్నానయ్యా అప్పుడు అందరూ నన్ను కళ్ళు శరభుడు అనేవారయ్యా బాబాదైతు నేను కళ్ళు తాగటం మానేశానయ్యా మానేసి శివర్దాకా బాబా సేవ చేసుకున్నానయ్యా ఇయాల బాబా నన్ను పిలిచి ఒరే శరభ నువ్వు వెళ్ళి నా భక్తులకు నీ కథ చెప్పరా అని చెప్పాడయ్యా అందుకని మీ అందరి దగ్గరికి వచ్చానయ్యా మొదట్లో అందర్లా నేను మంచిగా ఉన్నానయ్యా బాబా బాబా ఇవాల మను పుట్టిన రోజు ఈ మిఠాయి తీసుకో బాబా ఆగు ముందు నేను ఇచ్చే మిఠాయి తీసుకో ఈ మిఠాయి దేని కోసం ఈ రోజు బాబా పుట్టిన రోజు కదా ముందు నేను చెగదా ముందు నా మిఠాయి తీసుకో బాబా నేనంటే నీకు ఇష్టం కదా ముందు నా మిఠాయి తీసుకో పిల్లలు ఆగండరా గొడవెందుకు ఇద్దరూ కలిసి బాబాకిచ్చి నమస్కారం చేసుకోండి అల్లా అచ్చా కరే బాబా మా బావ చాలా మంచోడు బావా ఎప్పుడు మనతోనే ఉండాలి బాబా నా మనోని చల్లగా చూడు అది బాగా చదువుకోవాలి బాబా చిట్టి పక్షుల్లారా ప్రతి జన్మలో నేను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను నాకు మరల చెప్పాలా బాబా మరి మా స్నేహితులకు మిఠాయిలు పంచాలి మేము వెళ్ళొస్తాం బాబా అల్లా అచ్చా కరేగా అల్లా మాలిక్ అల్లా మాలిక్ బాబా ఎంత చిత్రము ఈ పిల్లల్ని పుట్టినప్పటి నుండి నేను చూస్తున్నాను ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ శ్యామ వారిది ఎన్నో జన్మలుగా వస్తున్న ఆత్మ సంబంధం అల్లా మాలిక్ సబ్కా మాలిక్ ఏ దండాలు బాబా దండాలు బాబా అల్లా అచ్చా కరే తమ దైవల్ని అందరూ బాగున్నారు బాబా ఏలకింత తింటూ కంటి నిండా నిద్రపోతున్నారు బాబా చేతి నిండా పని కూడా దొరుకుతుంది బాబా అవును బాబా నీ దయతో అందరం చాలా సంతోషంగా ఉన్నాం బాబా మా మామ నన్ను బాగా చూసుకుంటున్నాడు ఎప్పుడు ఇలాగే చల్లగా చూడు బాబా అమ్మా ఎవరికైతే ఆ అల్లా మీద నమ్మకం ఉంటుందో ఆ అల్లా చెప్పినట్లు నడుచుకుంటారో వారు తప్పకుండా సుఖ సంతోషాలతో ఉంటారమ్మా శరభ రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండరా మాయా నిన్ను పీడించబోతోందిరా బాబా అదేంటి బాబా అలాంటున్నారు బాధపడకమ్మా నేనుండగా భయమేలా క్షేమంగా ఇంటికి వెళ్ళిరండి అలాగే బాబా అల్లా మాలిక్ అల్లా మాలిక్ మాయంటే ఆడదనుకున్నానయ్యా కానీ నా సేయుసుడి రూపంలో నన్ను పాడు చేయటాకొస్తుందని తెలుసుకోలేకపోయానయ్యా అందుకే బాబా చెప్పిన మాటలు జాగ్రత్తగా గమనించాలి పెడచెవిని పెట్టకూడదయ్యా ఒరే సూరిగా రేయ్ శరభా ఉన్నావేట్రా పట్నం నుంచి ఎప్పుడొచ్చావురా అక్కడ అందరూ బాగున్నారా అందరూ బాగానే ఉన్నారా నాకు పట్నంలో ఉండబుద్ది గాక మన సిరిడీకి వచ్చేసానురా నిన్ను చూద్దామనే మీ ఇంటికే వస్తున్నా ఏంట్రా ఇష్టం నాకు ఏదైనా పని పెత్తావేమోనని ఓహో అది నువ్వు నన్ను అడగాలట్రా ఇదిగో మన పాటలు లేడు ఆయన ఇల్లు కడుతున్నావు రేపు పొద్దుగాలే నువ్వు వచ్చి ఆ పనిలో చేరిపో అట్టగేరా సరే పద 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 ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియజెప్తామని జరిగింది కాబట్టి పట్టడన్నం అనేది కాదు కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్ కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్